అంతా నీ బోడీ సలహాల వల్ల జరిగింది. నీ తొక్కులో అనాలిసిస్ ఎవరిమ్మన్నారు? ఏ నాన్సీనో ఫ్యాన్సీనో చూసుకోకుండా ఈ వయసులో నీకు ఇదంతా అవసరమా? మాట్లాడుతుంటే వినవేంటి? పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకుని లింగు లింగు మంది తిరిగితే మాలా యూత్ అయిపోతావా? సరే నాన్న, కూల్ డౌన్, కూర్చోరా, కూల్ రారా. రే, జనరేషన్స్ మారిన రియాక్షన్స్ ఆర్ ద సేమ్. కనీసం ఆ అమ్మాయి నిన్ను తిట్లతో వదిలేసింది. నేను ఫస్ట్ టైం ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే చెప్పెట్టిన తర్వాత కాలేజీ మొత్తం పరిగెట్టాను. ఆ మరుసటి రోజు మైనా పేరుకియా సినిమాకి కలిసి వెళ్ళాం. రే, ఫస్ట్ టైం ఎప్పుడు అమ్మాయిలు అలాగే రియాక్షన్స్ ఇస్తారు? మనమే కూల్గా డీల్ చేయాలి. అదే ఎలా? నువ్వు అంశం సీరియస్గా లవ్ చేస్తున్నావు కదా, ఫిక్స్ అయిపో అంతే. మళ్ళీ ఎందుకు తీసుకొచ్చా? నన్ను ప్రేమిస్తున్న అమ్మాయి ఇచ్చింది, వేసుకున్నా. ఎక్స్ట్రాల్ చేయొద్దు. మనసులో ప్రేమను పెట్టుకుని లేదని ఎక్స్ట్రాల్ చేసేది నువ్వు. సాయంత్రం 5 గంటల వరకు నీకు టైం ఇస్తున్నాను. ఈ లోపల ఐ లవ్ యూ చెప్పలేదనుకో, 5 గంటలు కాలేజ్ వెనుకున్న గ్రౌండ్స్లో ఈ టీషర్ట్ని కాల్ చేస్తాను. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఈరోజు నుంచి మనం ఫ్రెండ్స్ కూడా కాదు. కమ్యూనికేషన్స్లో అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తుంటాయి, అంత మాత్రాన కమ్యూనికేషన్స్ బ్రేక్ చేసుకోకూడదు. ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. మాటల్లోనో చేతుల్లోనో మనం కమ్యూనికేషన్ ఛానల్ ఓపెన్లో పెట్టాలి. దట్ ఈజ్ లైఫ్. ఏంటి, వస్తున్నావా లేదా? నేను రానని చెప్పాను కదా. అంశు, అంశు, సీరియస్గా చెప్తున్నాను, నిజంగా తగలబెట్టేస్తాను. ఎందుకు ఇంత సీన్ చేస్తున్నావు? ఇది నా లైఫ్ కి సంబంధించిన విషయం. ఇది బ్లాక్మెయిల్. ఫైనల్ గా అడుగుతున్నాను, వస్తున్నావా లేదా? నేను రావట్లేదు. సరే. ఇది ఒరిజినల్, నువ్వు నా కోసం కొన్నది. సిటీ సెంటర్, బంజరా హిల్స్, షాప్ నెంబర్ 32, కౌంటర్ నెంబర్ 2లో తీసుకున్నాం, రైట్? ఇంత సింపుల్ విషయాన్ని గర్ల్స్ ఎందుకు అంత కాంప్లికేట్ చేస్తారు?
నాకు ఐ లవ్ యూ చెప్పడానికి నీకెందుకంత కష్టం అవుతుంది? సింపుల్గా చెప్పేయచ్చు కదా.